क्लांबरदरम विष्णुम शेषवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याये सर्वविज्ञो वशांते ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో లత అనే పేరు గురించి మనం తెలుసుకుందాం మరి ఈ లత అనే పేరు 5 అక్షరాల పేరు 14వ నంబరు చాల్డియన్ సిస్టం ప్రకారం 15వ నంబరు పైథాగరస్ ప్రకారం 15లో 13 కాన్సోనెంట్స్ 14లో 12 కాన్సోనెంట్స్ ఉండడం ద్వారా వీళ్ళ జీవితం తలకిందుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మరియు జీవితంలో కూడా అన్ని కోల్పోవడం చదువు అనేది కూడా మధ్యలో బ్రేక్ అయిపోవడం వివాహం అనేది కూడా చేసుకున్నప్పటికీ భార్యాభర్తల మధ్య వివేదాలు తలెత్తడం అదేవిధంగా ఎంతో కష్టపడి వ్యాపారాలు చేయడం వ్యాపారాలలో చాలా నష్టాలు వాటిల్లో చేయడం అంటే వాటికి అవే వ్యాపారాలు వచ్చి అది సమాంతరంగా వెళ్ళి మధ్యలో కిందికి పడిపోవడం అంటే వ్యాపారాలు ఏదైనా కూడా పెట్టినప్పుడు కొద్ది రోజులు బాగా నడిచి మళ్ళీ తర్వాత జీరో అయిపోవడం డబ్బంతా కూడా ఆర్థికంగా వెనకబడిపోవడం అప్పులో బాధ కావడం రుణ బాధలలో ఎక్కువడం ఎంత కష్టపడి పనిచేసినా ఇల్లు పోషణ అనేది కూడా తక్కువగా ఉండడం వలన మెయింటెనెన్స్ అంతా కూడా వీళ్ళ మీదనే పడిపోవడం అదేవిధంగా చదువు విషయంలో కూడా ఎంత మంచి తెలివితేటలు ఉన్నా కూడా సబ్జెక్ట్ అనేది ఉన్నా కూడా చదువు కూడా ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోవడం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ లత అనే పేరులో ఉంటుంది ఎప్పుడు కూడా శ్రమజీవులుగా వీళ్ళ పేరు తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే శ్రమజీవులకు సంబంధించిన సంఖ్యాబలం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు జీవితంలో ఎప్పుడు నష్టపోతూనే ఉంటారు నాన్నవాళ్ళు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో శత్రుత్వం అనేది కూడా సంపాదించుకుంటారు వీళ్ళకి ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే ఆస్తుల కంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు వీళ్ళు జీవితంలో కూడా ఎంతో ఆశయంతో ముందుకు నడుస్తారు పిల్లలు బాగా చదివించగలుగుతారు మంచి ఉన్నత వర్గంలో స్థిరపడాలని అనుకుంటారు కానీ ఈ లత అనే పేరులో నెగిటివ్ నెంబర్లు ఉండటం వల్ల దినదిన అభివృద్ధి కాకుండా దినదిన డిక్రీస్ అయిపోయి కిందికి పోతూనే ఉంటారు 99 మెట్లు ఎక్కిన తర్వాత లాస్ట్ చివరి మెట్టు ఎక్కేలోపే కింద జారిపోవడం అనేది కూడా ఈ యొక్క పేరు బలం అండి అదేవిధంగా మరి లత అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే అశ్విని నక్షత్రంలో పెట్టినటువంటి మేషరాశి వాళ్ళు పెట్టుకుంటారు అశ్విని నక్షత్రంలో 3 పాదాలు ఇక్కడ శాంతి పాదాలు 4వ పాదం నార్మల్గా ఉంటుందండి అదేవిధంగా ఈ యొక్క మేషరాశి అగ్నితత్వ రాశి దీనికి అధిపతి కుజుడు ఈ యొక్క అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు అశ్విని దేవతలు మరియు అశ్విని నక్షత్రానికి అతిదేవుడు కేతువు రాహువు కేతువు అనేది కూడా 2 ఛాయాగ్రహాలు కేతు అనేవాడు 7వ నంబరు రాహు అనేవాడు 4వ నంబరు కాబట్టి దీంట్లో ఈ పేరు అనేది కూడా మనం సరి చేసుకున్నట్టయితే చాలా చాలా అత్యద్భుతంగా మారుతుంది వీళ్ళ జీవితం అని కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం మరియు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ పేరు కనుక మీరు మార్చుకున్నట్టయితే తప్పకుండా మీరు అద్భుతాలు చూస్తారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు